అందరికీ నమస్తే అండి, నేను శ్రీనివాస్. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆల్మోస్ట్ వచ్చేశాయి. అందరూ ఊహించినట్టే కుప్పం మున్సిపాలిటీలో వైసీపీనే గెలిచింది, టీడీపీ ఓడిపోయింది. నేను ముందుగానే నిన్న మొన్న 3 రోజుల ముందు నుంచి చెప్తున్నట్టు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ప్రచారం చేస్తున్నారు. కుప్పంలో కంచుకోట బద్దలైంది, రాష్ట్రం మొత్తం టీడీపీ పని అయిపోయింది, కుప్పంలో చంద్రబాబు కంచుకోట బద్దలైంది, ఇంకా చంద్రబాబు పని అయిపోయింది అనేటట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి వెనుక ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. 10 కారణాలు నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పబోతున్నా. ఓటమి టీడీపీకి కూడా ముందే తెలుసు, పోలింగ్కి 1 వారం రోజుల ముందే టీడీపీకి ఓటమి తెలుసు. తెలిసినా వాళ్ళేమీ చేయలేకపోయారు, వాళ్ళ దగ్గర ప్రతి వ్యూహం లేదు, స్ట్రాటజీ లేదు, పోరాడగల శక్తి లేదు, అంతటి దృఢమైన నాయకత్వం లేదు. సో టీడీపీ కుప్పంలో ఓడిపోవడానికి, వైసీపీ గెలవడానికి బలమైన 10 కారణాలు నేను ఈ వీడియోలో చెప్తాను. దయచేసి చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే, కారణాలు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. కుప్పంలో టీడీపీ ఎందుకు ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలు ప్రణాళికలు తెలిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డుకోలేకపోయింది, అసలు కుప్పంలో ఏం జరిగింది, గడిచిన 20 రోజుల నుంచి రాజకీయం ఏం జరిగింది, టీడీపీకి ఓటమికి 10 కారణాలు, వైసీపీ గెలుపునకు 10 కారణాలు చాలా స్పష్టంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. కుప్పంలో మొత్తం 37,664 ఓట్లు ఉంటే 28,942 ఓట్లు, అంటే దాదాపుగా 72% ఓట్లు పోలేయి. వైసీపీ ఈ రోజు ఎన్నికల్లో ఆల్మోస్ట్ 17-18 వార్డులు, అంటే మనకు పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పటికైతే రాలేదు, కానీ వైసీపీ గెలుచుకుంది భారీగా. సరే, వైసీపీ గెలుపునకు టీడీపీ ఓటమికి కారణాలు చెప్పుకుందాం, ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకుందాం. 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన స్ట్రాటజీ. నేను డబ్బు పంపిణీ అవని, దొంగ ఓట్లు అవని, అధికార బలం అవని, లేదా నాయకులందరూ రాని, లేదా పోలీసులతో ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయించని, ఏదైనా కానీ నేను ఇక్కడ స్ట్రాటజీ అని మాత్రమే పేరు పెట్టాను. అంటే వైసీపీ బలమైన స్ట్రాటజీ ముందు తెలుగుదేశం పార్టీ నిలువలేకపోయింది, ఫస్ట్ రీజన్ అది. 2, అధికారము, ఆర్థిక బలము ప్లస్ కొనుగోళ్లు, ఇవి వైసీపీ బాగా కలిసి వచ్చాయి. ఆర్థిక బలం అంటే ఒక సింపుల్ పాయింట్ చెప్తా, నాకు అక్కడ లోకల్లో నాకు తెలిసిన నాకు ఉన్న మీడియా సోర్సులు కానీ మన వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అధికార పార్టీ వాళ్ళు 5 ఇస్తే ఒక్కో ఓటుకి 5 ఇస్తే, టీడీపీ వాళ్ళు మాత్రం 1-2 మధ్యలో మాత్రమే పరిమితం అయ్యారు, అంతకన్నా ఎక్కువ ఎక్కడ ఇవ్వలేకపోయారు. 15 ఇచ్చారంట కొన్ని చోట్ల, 1500. సో టీడీపీ ఆర్థిక పంపిణీలో బాగా వెనుకబడిపోయింది. ప్లస్ దీంతోపాటు అధికార పార్టీ టీడీపీ తరపున ఉన్న ఏజెంట్లను కూడా బేరమాడి మాట్లాడి వాళ్ళను కూడా లొంగదీసుకునే ప్రయత్నం చేసింది, కేసులని అదని ఇదని బెదిరింపులు. తర్వాత తెలుగుదేశం పార్టీలో అభద్రత, ఆత్మన్యూనత భావం ఎక్కువ అయింది. ఎందుకంటే కుప్పంలో గట్టిగా పోరాడే లోకల్ నాయకత్వం అంటూ ఎవరూ లేరు. కుప్పంలో చంద్రబాబు తప్ప టీడీపీకి ఇంకెవరూ ద్వితీయ శ్రేణి నాయకులు బలమైన వాళ్ళు లేరు. ఉన్న నాయకులు కాస్త అభద్రతా భావం, ఆత్మన్యూనత, భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన టీడీపీ తరపున వెళ్లిన అమర్నాథ్ రెడ్డి గారు కానీ నిమ్మల రామానాయుడు వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పంపించేశారు. సో దీంతో లోకల్ క్యాడర్ చల్లా చెదురైపోయి గట్టిగా పోరాడలేకపోయారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను టీడీపీ అడ్డుకోలేకపోయింది. అంటే వైసీపీ ఏం చెయ్యబోతోంది, వైసీపీ ఏ విధంగా గెలవబోతోంది, దొంగ ఓట్లేమిటి, లేదంటే కొనుగోళ్లేమిటి, ఆర్థిక పంపిణీలేమిటి, వార్డు వైజ్ వీళ్ళు ఏం చేస్తారు అనేది ఏదైనా కావచ్చు. దొంగ ఓట్లు వేయని, వేయకపోని, దొంగ ఓట్లు వేశారా లేదా అనేది మనకు కన్ఫర్మ్ కాదు. టీడీపీ ఆరోపిస్తున్నప్పుడు, వాళ్లకు ముందే సమాచారం ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారు? టీడీపీకి 10 రోజుల ముందే తెలుసు వైసీపీ ఏం చేయబోతోంది పోలింగ్ రోజు అనేది, కానీ టీడీపీ అడ్డుకోలేకపోయింది, నిలువరించలేకపోయింది పూర్తి స్థాయిలో. అదొక రీజన్. తర్వాత ముఖ్యంగా ఈ ఎన్నిక చంద్రబాబు కాదులే అని ఓటర్లలో కొంత నిర్లిప్తత ఉంది. అంటే ఇప్పుడు టీడీపీకి ఓటేయగినంత మాత్రాన చంద్రబాబు ఏమి ఓడిపోడు కదా, ఇది ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికే కదా, మనకు మెయిన్ చంద్రబాబు కదా అని ఓటర్లు కొంతమంది భావించి వైసీపీకి ఓటేశారు, డబ్బులు ఎక్కువ ఇచ్చారు కాబట్టి. తర్వాత అధికారం మొత్తం మకం, ఎంపీలు, మినిస్టర్లు, తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేశారు.
ఎంతగా అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అలాగే తిరుపతి ఎంపీ గారు, తర్వాత చిత్తూరు ఎంపీ గారు, అలాగే దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు, విప్పులు, వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో అధికార పార్టీ మొత్తం అక్కడ మకాం వేసి పోలీసులు అధికారుల సాయంతో ఎన్నిక నిర్వహించింది. టీడీపీ తరఫున ఒక 3-4 నాయకులు వెళ్ళినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసి బయటకు పంపించేశారు. తర్వాత టీడీపీలో ముందస్తు వ్యూహం లేదు, మనం చెప్పుకున్నాం కదా, ఈ వైసీపీ ఇలా చేయబోతుంది అన్నప్పుడు దానికి తగ్గ స్ట్రాటజీలు టీడీపీలో ముందస్తు వ్యూహం ఏమాత్రం లేదు. అధికార పార్టీ దొంగ ఓట్లు వేస్తుందని సమాచారం ఉన్నప్పుడు ఎలా వేస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని వ్యూహం ఉంచి అక్కడ అడ్డుకోవచ్చు కదా, పోలీసులను పెట్టవచ్చు కదా, కోర్టులో పిటిషన్లు వేయొచ్చు కదా, లీగల్ గా అయినా పోరాడొచ్చు కదా, అటువంటి ఏమి టీడీపీలో లేవన్నమాట. అలాగే టీడీపీ స్థానిక నాయకత్వం లోపాలు, స్థానిక నాయకత్వం లోపాలు ప్లస్ నిర్లక్ష్యం అని ఎందుకు అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీలో మనం కుప్పం అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అంత యాక్టివ్ కాదు. వాళ్ళని చంద్రబాబు సవాళ్ళని ఢీకొనేటట్టు తయారు చేయలేదు. కుప్పం అంటే చాలా సేఫ్ జోన్, టీడీపీ ఎప్పుడు గెలుస్తుంది అక్కడ, సో అది సేఫ్ జోన్ కాబట్టి వాళ్ళు ఎలా పోరాడాలి, ఇటువంటి స్ట్రాటజీలను ఎలా ఎదుర్కోవాలి, దొంగ ఓట్లేస్తే ఎలా అడ్డుకోవాలి, ఏజెంట్లను కొనుగోలు చేస్తే ఎలా అడ్డుకోవాలి అనే విషయం మీద టీడీపీ స్థానిక నాయకత్వానికి ఏమాత్రం పరిజ్ఞానం లేదు. వాళ్ళు ఇప్పటి వరకు అటువంటి ఎన్నిక చేయలేదు. సో అది తర్వాత భారీగా డబ్బు చెప్పుకున్నాం కదా, అందరికి ఎవరికైనా ఏ రేటు. ఈవెన్ ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ ఫ్యామిలీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తుంది అనుకున్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి మాట్లాడి, ఈ ఎన్నిక చంద్రబాబుకి సంబంధం లేదు, ఈ ఎన్నికలో మీరు టీడీపీకి ఓటు వేయకపోతే ఏమి చంద్రబాబు ఓడిపోడు, సో ఈ ఒక్క ఎన్నిక మాకు ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి, లేదా ఈ ఒక్క ఎన్నిక మీరు ఓటుకు రాకుండా ఉండండి అని అధికార పార్టీ కాస్త బతిమలాడి లో ప్రొఫైల్కు వెళ్లి ఒక రకంగా ఎన్నిక చేసింది అన్నమాట. తర్వాత వైసీపీ నాయకుల ప్రచారం బాగా పనిచేసింది. వైసీపీ నాయకులు ఎంతగా ప్రచారం చేశారంటే, అందరూ అనుకుంటున్నారు బెదిరింపులు భయపెట్టడాలు అని, కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాటర్లని బెదిరించరండి ఎవరు కూడా, వాటర్లను బెదిరిస్తే తిరగబడతారు. సో వాటర్లను ఏం చేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. బెదిరింపు వేరు, భయపెట్టడం వేరు, బ్లాక్ మెయిల్ చేయడం వేరు. బ్లాక్ మెయిల్ ఏ విధంగా చేశారు, మీకు పథకాలు కట్ చేసేస్తాం, మీకు అది కట్ చేసేస్తాం, ఇది కట్ చేసేస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తూనే లో ప్రొఫైల్లో బతిములాడారు. ఈ ఒక్క ఎన్నిక నాకేయండి, ఇది చంద్రబాబుకి సంబంధం లేదు, ఇప్పుడు మీరు వైసీపీకి ఓటేసినంత మాత్రాన ఇక్కడేమి చంద్రబాబు ఓడిపోడు అని కొన్ని విభిన్న ప్రచారం చేస్తూ లో ప్రొఫైల్లో బతిములాడుతూ ప్రచారం చేస్తూ వైసీపీ అమలు చేసిన స్ట్రాటజీలు డబ్బు కావచ్చు, ప్రచారం కావచ్చు, వ్యూహం కావచ్చు, ఓట్లు పక్కనే ఓట్లు కావచ్చు, భయపడ్డాలు కావచ్చు, ఏదైనా సరే ఈ కారణాలన్నీ కలిసి వచ్చి కుప్పంలో టీడీపీని ఓడిపోయేలా చేశాయి, వైసీపీని గెలిచేలా చేశాయి. సో అది ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.